ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం తిండితో అందరి కడుపుని నింపేగా రైతన్నకు భూమి దున్నేకాడ నుంచైతే పంట చేతికొచ్చేదాకా ఎందరో శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలతోని అన్ని తీర్లా సలహాలని సూచనల్ని వినిపిస్తూనే శాస్త్రవేత్తల సలహాలని సూచనల్ని కూడా వినిపిస్తుంది కిసాన్ వాణి కార్యక్రమం. మరి ఇయ్యలటి కిసాన్ వాణి కార్యక్రమంలో కుసుమ పంటలో అధిక దిగుబడి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ అందించే సూచనలు వింటారు. ఇంకా యాసంగిలో సాగు చేసే వివిధ పంటలు ఎరువుల యాజమాన్యం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చటసుక ఇంటారు ఇయ్యలటి కిసాన్ వాణి కార్యక్రమంలో. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వాతావరణ సూచన. ఆదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటలలో నమోదైన ఎక్కువ ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్, నమోదైన తక్కువ ఉష్ణోగ్రత 13 డిగ్రీల సెల్సియస్. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండకపోవచ్చు. మీరు విన్నది వాతావరణ సూచన. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా విందాం కుసుమ పంటలో అధిక దిగుబడి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ అందించే సూచనలు. నమస్కారం డాక్టర్ మోహన్ దాస్ గారు. నమస్కారం అండి. మరి ముందుగా చెప్పండి, కుసుమ పంటను మనం ఎప్పుడు విత్తుకోవాలా? అసలు కుసుమ పంటను విత్తుకునే మంచి యాళ్ళ ఏదంటారు? మరి ఈ కుసుమలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయంటారు? కుసుమ పంట మన రాష్ట్రంలో సుమారు 3500 నుంచి 4000 హెక్టార్లు ఇది నల్లరేగడి నేలలో వర్షాధారపు యాసంగిగా పంటగా మన రాష్ట్రంలో పండించబడుతుంది. ఇది ముఖ్యంగా మన తెలంగాణలో నిర్మల్ జిల్లాలో ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేయబడుతుంది. అయితే కుసుమ పంటను యాసంగిలో అక్టోబర్ నుంచి రెండవ పక్షం నుండి నవంబర్ మొదటి పక్షం వరకు మనం విత్తుకోవచ్చు. అయితే పంట కాలంలో వాతావరణంలో తక్కువ తేమ, దాని తర్వాత తక్కువ ఉష్ణోగ్రతలు, ఇవి రెండు కలిసి పంట ఎదుగుదలకు చాలా దోహదపడతాయి. కాబట్టి అలాంటి వాతావరణ పరిస్థితులు మన తెలంగాణలో ఉన్నాయి. కాబట్టి ఈ పంట చాలా ప్రాచుర్యం చెందింది. అయితే దీంట్లో రకాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ టీఎస్ఎఫ్ ఒకటైన రకం, దీని యొక్క పంట కాలం మనకు 125 నుంచి 130 రోజుల్లో ఇది వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే ఇది 6 నుంచి 7 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది. దీని యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఇది తెల్ల పూత రకం, అధిక దిగుబడినిచ్చే రకం. ఇది ఎండు తెగుల్ని పూర్తిగా మరియు పేను బంకను కొంతవరకు తట్టుకుంటుంది. దాని తర్వాత ఈ మంజీర అనే రకం, ఈ రకం 115 నుంచి 120 రోజుల్లో ఇది కోతకు వస్తుంది. ఇది 4 నుంచి 5 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది. అయితే దీని యొక్క పూలు మొదట పసుపు వర్ణంలో ఉండి తర్వాత నారింజ రంగుకు మారడం జరుగుతుంది. అయితే గింజ తెల్లగా ఉండి 27 నుంచి 30% వరకు నూనెను కలిగి ఉంటుంది. దీని తర్వాత నారి 6 అనే రకం 130 నుంచి 135 రోజుల్లో ఇది కోతకు వస్తుంది. దీని యొక్క దిగుబడి చూసుకున్నట్లయితే 5 నుంచి 6 క్వింటాలు ఒక ఎకరానికి వస్తుంది. అయితే ఇది ముళ్ళు లేని రకంగా కావడం వల్ల పంట కోత మరియు నూర్పుడి సులభతరం అవుతుంది. ఇది పూతను సేకరించుకోవడానికి అనుకూలమైన రకం ఇది. దాని తర్వాత ఈ PBNS 12 అనే రకం, ఇది 130 నుంచి 135 రోజుల వరకు దీని యొక్క పంట కాలంలో ఇది కోతకు వస్తుంది. అయితే ఇది 7 క్వింటాలు ఒక ఎకరానికి దిగుబడినిచ్చే రకం. అయితే ఇది నీటి పారుదల కింద సాగుకు అనువైన రకం ఇది. దాని తర్వాత JSF 414 అనే రకం, దీన్ని మనము పూలే రకం అని అంటాము. అయితే 135 రోజులకి ఇది కోతకు వస్తుంది. ఇది హైయెస్ట్ ఈల్డ్ అంటే మనకు 8 క్వింటాలు ఒక ఎకరానికి అధిక దిగుబడినిచ్చే రకం ఇది. అయితే ఇది నీటి పారుదల కింద సాగుకు అనువైన రకం. దాని తర్వాత DSH 185 అనే రకం, ఇది 130 రోజుల్లో కోతకొచ్చే రకం. ఇది కూడా 7 నుంచి 8 క్వింటాల వరకు ఒక ఎకరానికి దిగుబడినిస్తుంది. ఇది ఎండు తెగులను తట్టుకునే సంకర రకం అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఈ కుసుమ పంట యొక్క ప్రణాళిక అనేది ఎట్లా ఉండాలంటారు? ఈ కుసుమను ఏక పంటగా పండించేటప్పుడు మనకు ప్రతిసారి ఒకే పొలంలో పండించడం కంటే పత్తి లేదా కంది లాంటి పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల
ఈ కుష్మను ఆశించే ఎండు తెగులను రాకుండా మనం నివారించుకోవచ్చు. దాని తర్వాత పెసర్ లాంటి స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తర్వాత ఈ కుష్మ వేసుకోవడం చాలా లాభదాయకంగా ఉంటుంది. అయితే అలాగే మన కుష్మను శనగ లేదా ధనియాలతో 1:2 నిష్పత్తిలో అంతర పండుగ సాగు చేస్తే అధిక నికర ఆదాయాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ కుష్మ పంటను సాగు చేయాలంటే ఎలాంటి నేలలు అయితే అనుకూలంగా ఉంటాయి, మరి ఆ నేలని మనం ఎట్లా తయారు చేసుకోవాలంటారు? నీరు నిల్వని బరువైన తేమను నిలుపుకునే శక్తి ఉన్నటువంటి ఈ నల్లరేగడి నేలలు, తర్వాత నీటి వసతి గల ఎర్ర గల్ప నేలలు ఈ పంటకు సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఫ్యూజేరియం ఎండు తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి ఈ ఆమ్లత్వం గల భూములు ఈ కుష్మ పంటకు పనికిరావు. అయితే కొద్దిపాటి క్షారత్వాన్ని కుష్మ పంట తట్టుకోవడం జరుగుతుంది. అయితే దీనిలో ముఖ్యంగా నేల తయారు చూసుకున్నట్లయితే యాసంగిలో ఏక పంటగా వేసుకునేటప్పుడు ఈ నాగలతో కానీ ట్రాక్టర్తో కానీ లోతు దుక్కును దున్నుకొని ఆ తర్వాత 2-3 సార్లు ఈ గుంటకను తోలుకొని మనం విత్తుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అయితే కలుపును నివారించడం కాకుండా మనకు భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. తర్వాత ఈ కుష్మను స్వల్పకాలిక ఖరీఫ్ అపరాల తర్వాత కూడా వేసుకోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ పంటను కోసిన తర్వాత ఈ పైపైన 2 సార్లు గుంటకను తోలి ఈ కలుపు లేకుండా మనం చూసుకోవచ్చు. అయితే విత్తనం ఇచ్చే పద్ధతిలో చూసుకున్నట్లయితే ఎకరానికి 4 కిలో విత్తనం సరిపోతుంది. అయితే విత్తనాన్ని గొర్రుతో కానీ నాగలి సల్లతో కానీ మనం విత్తుకోవచ్చు. ఈ విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతులో మనం విత్తుకోవాలి. దాని తర్వాత నేలలో తేమను బట్టి ఈ విత్తన లోతును బట్టి ఈ 4 నుంచి 7 రోజుల్లో ఈ విత్తనం మొలుస్తుంది. అయితే ఈ ఎత్తు మడలు మరియు కాలువల పద్ధతిలో విత్తనం నాటుకున్నట్లయితే మనకు నేలలోని తేమను సంరక్షించుకోవడమే కాకుండా అధిక దిగుబడిని కూడా మనము సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ విత్తన శుద్ధి అనేది ఎట్లా చేసుకోవాలంటారు ఈ కుష్మ పంటలు? అయితే విత్తన శుద్ధి చూసుకున్నట్లయితే ఈ విత్తనం ద్వారా సంక్రమించే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, ఇది భూమిలోని శిలంధ్రాల ద్వారా సంక్రమించే ఎండు తెగులను అరికట్టడానికి ఈ విత్తన శుద్ధి అత్యంత కీలకమని చెప్పవచ్చు. దీని కొరకు మనం 3 గ్రాముల క్యాప్టన్ లేదా థైరం లేదా 1 గ్రామ్ కార్బనిజంతో 1 కిలో విత్తనానికి మనం విత్తుకోవాలి. అయితే విత్త దూరం చూసుకున్నట్లయితే వరుసల మధ్య 45 సెంటీమీటర్లు మరియు వరుసల్లో మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు ఉన్నట్లు మనం విత్తుకున్నట్లయితే మంచి ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ కుష్మ పంటలు చూసుకున్నట్లయితే ఎరువుల యాజమాన్యం ఎట్లా చేయాలంటారు? ఎరువులు ఎప్పుడెప్పుడు అందించాల్సి ఉంటుంది? ఏమేమి ఎరువులు అందించాలా? ఈ ఎరువుల యాజమాన్యంలో ఈ భూసార పరీక్ష ఫలితాలను అనుసరించి ఎరువుల యొక్క మోతాదును మనం నిర్ణయించుకోవాలి. ఇది వర్షాధారంగా సాగు చేసేటప్పుడు ఈ కుష్మ పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని మరియు 10 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువుల్ని అందజేయాలి. నీటి వసతి కింద సాగు చేసేటప్పుడు 10 నుంచి 12 కిలోల యూరియా, తర్వాత మొత్తం భాస్వరం దుక్కులోనే వేసుకోవాలి. మరో 10-12 కిలోల యూరియా 5 వారాల తర్వాత మొదటి తడి అప్పుడు మనం వేసుకోవాలి పైపాటుగా. తర్వాత ఈ భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసినట్లయితే దానిలోని గంధకం కానీ నూనె దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఈ జీవన 20 అజోస్పిరల్ 25 గ్రాములు 1 కిలో విత్తనాన్ని శుద్ధి చేసినట్లయితే ఎకరానికి 8 కిలోల నత్రజని కూడా మనం ఆదా చేసుకోవచ్చు. అయితే ఈ గంధక మూలకాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకున్నట్లయితే అధిక గింజ దిగుబడి మరియు నూనె శాతాన్ని ఎక్కువగా పొందవచ్చు. ఈ యూరియాలో 40% నత్రజని, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో 16% భాస్వరం, 12% గంధకం, తర్వాత 18-11% ఈ కాల్షియం మరియు మ్యూటా పొటాషియంలో 60% పొటాషియం కలిగి ఉంటుంది. మరి నీటి యాజమాన్యం ఎట్లా చేయాలంటారు? నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది? ముఖ్యమైన దశలు ఏంటి? నీటి యాజమాన్యం విషయానికి వస్తే మనకు బరువు నేలల్లో ఈ పంటకు నీటి తడి ఇవ్వవలసిన అవసరమే లేదు. ఈ తేలిక నేలల్లో 1-2 నీటి తడులు అవసరం ఉంటుంది. రకాన్ని బట్టి మరియు నేలలో తేమను బట్టి ఈ కుష్మలో పూత 55 నుంచి 75 రోజులకు వస్తుంది. అందువల్ల ఈ వర్షభావ పరిస్థితుల్లో కీలక దశల్లో అయినటువంటి ఈ కాండం సాగే దశ 30 నుంచి 35 రోజుల్లో ఈ దశ వస్తుంది. తర్వాత పూత దశ, ఇది కూడా మనకు 65 నుంచి 70 రోజుల్లో ఈ పూత దశ కొనసాగుతుంది. అయితే ఈ దశల్లో ఒక తడి ఇచ్చినట్లయితే దిగుబడులు 40 నుంచి 60% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. కలుపు ఏమన్నా వస్తుందా? కలుపు వస్తే ఎట్లా నివారణ చేసుకోవాలా? ఈ కలుపు నివారణకి అంతరకృషి ముఖ్యమైనది. విత్తన 20 నుంచి 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ విత్తన 25 రోజులకు మరియు ఈ 45 నుంచి 50 రోజులకు ఈ దంతులు తోలుకొని అంతరకృషి చేసుకోవాలి. దీనివల్ల కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. మరి ఈ కుష్మ పంటలో పురుగులు రోగాలు అంటే
తెగుళ్ళు ఏమేమి వచ్చే అవకాశం ఉన్నది, మరి వాటిని ఎట్లా నివారణ చేసుకోవాలంటారు? అయితే ఈ పురుగుల విషయానికి వస్తే కుసుమ పంటలో ఈ కాండం నిలిచే ఈగ చాలా ముఖ్యమైనది. ఈ పురుగు మధ్య దీని యొక్క ఈ డింబకాలు కాండాన్ని తొలిచి లోపలికి ప్రవేశించి లోపల భాగాన్ని తినివేయడం వల్ల మొక్కపై ఈ పైభాగం మనకు ఎండిపోయినట్టు కనిపిస్తుంది. అయితే దీని నివారణకి ఈ డైమెథియోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాండం తొలిచే ఈగను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దాని తర్వాత పేను బంక అనేది, ఈ కుసుమ పంటకు పేను తగిలి చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. ఆలస్యంగా విత్తన పంటలపై దీని యొక్క ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది విత్తన 40 నుంచి 45 రోజుల నుండి ఈ పంటను ఆశించే 1 వారం రోజుల్లో ఇది ఇబ్బడి ముబ్బడిగా సంతతిని పెంచుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా లేతగా ఉండే ఈ మబ్బు చెగుళ్ళు మరియు ఆకు అడుగు భాగాలను ఆశించి రసం పీల్చడం వల్ల మొక్కలు వడలి ఎండిపోతాయి. ఇది ముళ్ళు లేని కుసుమ రకాల్లో ఈ యొక్క పేను తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీని యొక్క నివారణ చాలా ముఖ్యమైనది. దీని నివారణకి మనం డైమెథియోయేట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోకోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ఈ పేను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీని తర్వాత ఆల్టర్నేరియా అనే తెగులు ఉంటుంది. ఆల్టర్నేరియా తెగుళ్ళ విషయానికి వచ్చే దీన్ని మనం ఆకుమచ్చ తెగులు అంటాం. ఈ తెగుళ్ళను కుసుమ సాగు చేసే అన్ని ప్రాంతాల్లో ఆశిస్తుంది. ఈ పూత మొదలయ్యే దశ అంటే మనకు 20 రోజుల నుంచి ఎక్కువగా ఆశిస్తుంది. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో ఈ గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోవడం జరుగుతుంది. ఆకాశం చూసుకున్నట్లయితే ఈ మేఘావృతమైన ఆకాశం ఉండి ఈ తేమ శాతం 70కి మించినప్పుడు అధిక నష్టం వాటిల్లడం జరుగుతుంది. దీని యొక్క నివారణకి మనకు మ్యాంకోజెబ్ 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మచ్చలు ఆశించగానే 7 నుంచి 10 రోజులకు మరోసారి పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగుని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ పక్షుల బిడద చాలా ముఖ్యమైనది. చిన్న కమతాల్లో సాగు చేసినటువంటి ఈ కుసుమను రామచిలుకలు కానీ ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. ఇవి పంట గింజగట్టే దశ నుంచి మనకు ఆశించడం జరుగుతుంది. వీటి యొక్క నివారణకి మనం గింజ పక్వమయ్యే దశలో 3 వారాలు ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో ఈ పక్షుల్ని తరిమివేయడం వల్ల ఈ యొక్క పక్షుల బిడద నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు. చాలా మంచిదండి మోహన్ దాస్ గారు. మరి ఈ కుసుమ పంటలో అధిక దిగుబడి సాధించడానికి చాలా చక్కని సూచనలు అందించారు. మరి వ్యవసందారులు మన ఆదిలాబాద్ పట్టిలో అక్కడక్కడ కుసుమ పంటను సాగు చేస్తున్నారు. మరి మీరు చెప్పినటువంటి ఈ ముచ్చట్లను విని ఈ కుసుమ పంటలో వచ్చేటువంటి పురుగుల్ని రోగాలను తగ్గించుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించి ఈ కుసుమలో అధిక దిగుబడుల్ని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని ముచ్చట్లు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. కిసాన్ వాణి కార్యక్రమంలో ఇప్పటి వరకు కుసుమ పంటలో అధిక దిగుబడి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ అందించిన సూచనలను విన్నారు. हर जोखिम से निकल कर फसल आए सुरक्षित हो जाए फसल बीमा से हर किसान आत्मनिर्भर हो जाए। संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा, योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। अरे अरे अरे, क्या कर रहा है? इधर इधर इधर, हम बोल रहे हैं तेरे बीजू का। पुतला बोल रहे? पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं? मतलब? देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। अरे पहली वाली बात कहा, परम तो सभी डाले हैं। सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं। सच है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं,
धूप में बाल सफेद नहीं किए हैं। ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा। माटी से प्रेम की परंपरा है परंपरागत खेती। మీరు ట్యూన్ చేసింది 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి, కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం యాసంగిలో సాగు చేసే వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం. ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట. యాసంగిలో సాగు చేయు వివిధ పంటలలో ఎరువుల యాజమాన్యము, ఈ విషయం గురించి రైతు సోదరులకు తెలియజేయడం కోసం కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ నుంచి విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి వివిధ రకాలైన ముఖ్యమైన పంటలు ఏమేమి ఉన్నాయి? ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే ఈ యాసంగిలో శనగ అనేది చాలా ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది. సుమారు 80,000 ఎకరాల్లో సాగు చేస్తారు నీటి వసతి కింద. దాని తర్వాత జొన్న పంట అండి. జొన్న పంటను కూడా ఈ మధ్యకాలంలో ఒక 20-30,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సీజన్లో పర్టికులర్గా మనం చూసింది ఏంటంటే ఈ మొక్కజొన్న సాగు కూడా కొంత విస్తీర్ణం పెరిగినట్టు కనబడుతుందండి. దీంతోపాటు ఈ గోధుమలు కానీ లేదంటే వేరుశనగ, నువ్వులు, కొందరు రబీ కంది కూడా సాగు చేస్తుంటారండి. కాకపోతే ఇందులో ముఖ్యమైన పంట వచ్చేసి శనగ, దాని తర్వాత జొన్న, దాని తర్వాత గోధుమ లేదా మొక్కజొన్నను పరిగణించవచ్చండి. మీరు చెప్పినటువంటి పంటలకు సంబంధించి ప్రధానంగా పోషక యాజమాన్యం ఎలా చేయాలి? అన్ని పంటలలోనండి, ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏదైనా పంట కానివ్వండి, ఖచ్చితంగా రైతులు ఈ సేంద్రియ ఎరువులు ఏవైతున్నాయో మన పశువుల పేడ కానీ లేదంటే వర్మి కంపోస్ట్ లాంటివి మాత్రం ఖచ్చితంగా చివరి దిక్కులో వేసుకోవాలి. 3-4 టన్నుల వరకు పశువుల పేడ అనేది అవసరం అవుతుంది ఎకరానికి. సో ఇది ఏ పంట అయినా పర్లేదు, మన శనగ కానీ, జొన్న కానీ, గోధుమ కానీ, మొక్కజొన్న కానీ, వేరుశనగ కానీ, కందైనా, లేదంటే ఈ మధ్య మన చిరుధాన్యాలు వేస్తాం మన మిల్లెట్స్, సో వీటిలో కూడా ఇప్పుడు కొర్రలు చూసుకున్నట్టయితే కొర్రలు కానీ లేదంటే నూనె గింజ పంటలైనా నువ్వులు, వేరుశనగలు కూడా మనం వీటిని వేసుకోవచ్చండి. దీని తర్వాత ఈ ముఖ్యమైన పంటలో శనగ అనుకున్నాం కాబట్టి ఈ శనగకు వచ్చేసరికి మనకు ఎకరానికి 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, అలాగే 8 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుందండి. దీంతోపాటు మనము ఈ శనగ పంటకు గంధకాన్ని అందించినట్టయితే పంట నాణ్యత అనేది పెరుగుతుంది. కాబట్టి మనకు 40 కిలోల గంధకం ఎకరానికి ఇచ్చినట్టయితే పంట యొక్క క్వాలిటీ, ఉత్పత్తి నాణ్యత ఏదైతుందో అది కూడా పెరుగుతుంది. సో దీంట్లో ఇంకేందంటే మనకు వీటితో పాటు కొన్ని సూక్ష్మ పోషకాల లోపాలు కూడా వస్తుంటాయండి. సాధారణంగా వచ్చే జింక్ లోపం వస్తుంటుంది. జింక్ లోపం వస్తే దాన్ని ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చిన లోపం ఏదో గుర్తించడం ముఖ్యమండి. ఆ లోపం ఏదో గుర్తించి దానికి అనుగుణంగా మనం ఏ పోషకాలు అందించాలో తెలుసుకోవచ్చు. సో ఈ జింక్ లోపం వచ్చినప్పుడు ఏమైతే అంటే ఆకులు చిన్నవిగా మారిపోతాయి, మళ్ళీ కనుపుల మధ్య దూరం తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలా మనకు కనబడినప్పుడు ఈ జింక్ లోపం, దీనికి మనకు సవరించడానికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీంతోపాటు ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి 20-25 కిలోల జింక్ సల్ఫేట్ని భూమిలో చివరి దిక్కులో మనం అందించినట్టయితే మొక్కకు కావాల్సిన జింక్ అనేది మొక్కకు అందుతూ ఉంటుంది. దీని తర్వాత ఐరన్ డిఫిషియన్సీ, ఇన్పధాతు లోపం వస్తుంటుంది. దీంట్లో ఏమైతే ఆకులు పసుపు రంగులోకి మారిపోతుంటాయి, లేత ఆకులు. సో ఇలా గమనించినట్టయితే మనము 5 గ్రాముల అన్నబేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పులో కలిపి పిచికారి చేసుకోవాలండి. ఇలా చేసినట్టయితే మనం దీని యొక్క లోపాన్ని కూడా నివారించుకోవచ్చు. దీంతోపాటు మనం గంధకం ఒకవేళ భూమి లోపల అందించలేకపోయినట్టయితే 40 కిలోల గంధకం ఏదైతే అనుకున్నామో ఇలా అందించలేనప్పుడు పైనుంచి పిచికారిగా నీటిలో కరిగే గంధకం ఏదైతే ఉంటుందో దాన్ని 8-12 కిలోలు ఎకరాని చొప్పున మనం పిచికారి చేసుకోవచ్చండి. సో ఈ శనగ పంటలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలాగే నెక్స్ట్ మనం ఇంకొక ముఖ్యమైన పంట వచ్చేసి జొన్న అండి. జొన్నకు వచ్చేసరికి మనకు 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది. సో ఈ జొన్న లాంటి పంటకు ఏమవుతుందంటే మనకు మొక్కకు కావాల్సిన భాస్వరం మరియు ఏదైతే పొటాషియం ఉందో దీన్ని మనం చివరి దుక్కిలో లేదంటే విత్తుకునే సమయంలో ఇచ్చేసుకోవచ్చండి. ఏదైతే మన నత్రజని ఏదైతే ఉందో దీన్ని 2 భాగాలుగా, మొదటి భాగం చివరి దుక్కిలో అంటే ఒక 50% ఏదైతే ఉంటుందో దాన్ని మనం చివరి దుక్కిలో లేదా విత్తుకునేటప్పుడు వేసేసుకొని మిగిలిన 50% ఏదైందంటే అది విత్తిన 30-35 రోజుల తర్వాత అందించాలి. ఇలా చేసినట్టు ఏమవుతుందంటే ఈ మనం నత్రజని సర్వసాధారణంగా మొక్కలకు యూరియా రూపంలో అందిస్తామండి. ఇలా ఇచ్చినప్పుడు యూరియా ఏమవుతుందంటే అధిక నీరున్నప్పుడు ఏమవుతుందంటే భూమిలో కరిగిపోతుంది. అదే ఒకవేళ బెట్ట పరిస్థితులు డ్రై ఉన్నప్పుడు ఏమవుతుందంటే గాల్లోకి ఎగిరిపోతుంది. కాబట్టి మనం ఇచ్చిన మొత్తం మోతాదుని మొక్క ఉపయోగించుకోదు. కాబట్టి మనం ఇచ్చిన ఫస్ట్ మనం చివరి దిక్కులో లేదా విత్తుకునేటప్పుడు ఇచ్చినప్పుడు మొదటి 25-30 రోజులకు కావాల్సిన నత్రజని అనేది మొక్క తీసుకున్న తర్వాత మనం మళ్ళీ 50% ఇస్తాం. కాబట్టి ఆ 50%ని మనం మొక్క ఏదైతే మనం 30-35 రోజులు ఉంది అక్కడ నుంచి మనకు మళ్ళీ పూత మరియు కాయ వచ్చే వరకు వినియోగించుకుంటుందండి. అంటే ఈ విధంగా మనం ఈ ఏదైతే వినియోగ శాతాన్ని, నత్రజని యొక్క వినియోగాన్ని మనం పెంచవచ్చండి.
దీని తర్వాత గోధుమ అండి. గోధుమ చూసుకున్నట్టయితే మనకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టు దీనికి కూడా ఈ నత్రజని ఏదైతుందో ఒకేసారి కాకుండా 3 భాగాలుగా ఇచ్చుకోవాలండి. మొదటి భాగం వచ్చేసి విత్తుకునేటప్పుడు, మళ్ళా ఇంకొక 2వ భాగం వచ్చేసి విత్తిన 30 రోజులకు, దాని తర్వాత 3వ భాగం వచ్చేసి పూత దశలో ఇచ్చినట్టయితే నత్రజని యొక్క వినియోగ శాతం పెరుగుతుంది. మళ్ళీ ఏదైతే భాస్వరం మరియు పొటాషియం ఉందో దీన్ని మనం మొక్క విత్తుకునే సమయంలోనే ఇచ్చుకోవచ్చండి. దాని తర్వాత మొక్కజొన్న చూసుకున్నట్టయితే, మొక్కజొన్నలో రకరకాల పంటలు ఉంటాయండి. మన సాధారణ సంకర రకాలు ఉంటాయి, దాని తర్వాత తీపి మొక్కజొన్న ఉంటుంది, ఇంకోటి పాప్కార్న్ పేలాల మొక్కజొన్న ఉంటుంది, ఇంకోటి బేబీ కార్న్ అని ఉంటుంది. సో వీటిలో ఏంటంటే ఈ రకాన్ని బట్టి మనం ఒక ఈ ఎరువుల మోతాదు ఏదైతుందో అది తేడా అవుతుందండి. సాధారణ రకాలు చూసుకుంటే మనకు 80 నుంచి 96 కిలోల నత్రజని, 32 కిలోల భాస్వరం, 32 కిలోల పొటాషియం ఎకరానికి అవసరం అవుతుంది. అదే ఒకవేళ మనము ఈ స్వీట్ కార్న్ తీయటి మొక్క ఏదైతే ఉంటుందో దానికి 72 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుంది. దాని తర్వాత పేలాల మొక్కజొన్న పాప్కార్న్ దానికి వచ్చేసి 40 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం అవసరం అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి బేబీ కార్న్ దీనికి 60 నుంచి 72 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం అనేది అవసరం అవుతుందండి. సో ఈ ఇందులో ఏంటంటే మనం ఈ భాస్వరం మరియు పొటాషియం ఒకేసారి ఇచ్చి ఏదైతే మన నత్రజని ఉందో దీన్ని మళ్ళీ 3 భాగాలుగా ఇవ్వాల్సి వస్తుందండి. అందులో మొదటి భాగం వచ్చేసి విత్తుకునేటప్పుడు లేదంటే చివరి దుక్కిలో, 2వ భాగం మొక్క ఎప్పుడైతే మోకాళ్ళ ఎత్తులో ఉంటుంది నీ హెడ్ స్టేజ్ అంటారు ఆ టైంలో, మళ్ళీ ఇంకొక భాగం 3వ భాగం ఏదైతుందో చివరి భాగం దాన్ని పూత దశలో ఇవ్వాల్సి వస్తుందండి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏంటంటే వీటి యొక్క వినియోగాన్ని పెంచుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు వేరుశనగ పంటను కూడా మన ఆదిలాబాద్లో సాగు చేస్తున్నారు. సో వేరుశనగకు వచ్చేసి 16 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషియం ఎకరానికి అవసరం అవుతుందండి. దీంతోపాటు వేరుశనగది నూనె గింజ పంట కాబట్టి దీటిలో నూనె శాతం పెంచాలి అంటే గంధకం అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. దీనికోసం ఎప్పుడైతే మన ఊడలు ఊగే దశ ఉంటుందో పూత తర్వాత, ఆ దశలో ఖచ్చితంగా 200 కిలోల జిప్సం అనేది ఎకరానికి వేరుశనగ పంటకు అందించినట్టయితే నూనె శాతం పెరిగి కాయలు మంచిగా ఊరుతాయి. దీనివల్ల ఏంటంటే మనకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ ఖచ్చితంగా ఈ వేరుశనగ పంటలో ఏదైతే ఊడలు ఊగే దశ ఉంటుందో ఆ దశలో ఖచ్చితంగా జిప్సంని అప్లై చేయాల్సండి. దీంతోపాటు ఇంతకుముందు అనుకున్నట్టు నత్రజని ఒకేసారి కాకుండా 1/2 వంతు విత్తుకునేటప్పుడు, మళ్ళీ ఇంకోటి 1/2 వంతు ఏదైతుందో అది 30 నుంచి 30 రోజుల తర్వాత అందించినట్టయితే నత్రజని వినియోగం కూడా పెరుగుతుంది. కొందరు రైతులు మనకు ఈ కొర్రలు కూడా సాగు చేస్తున్నారండి. కొర్రలు చూసుకున్నట్టయితే 16 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం ఎకరానికి అవసరం అవుతుంది. సో ఈ 16 కిలోల నత్రజని కూడా ఒకేసారి కాకుండా 2 సమభాగాలుగా చేసుకొని విత్తుకున్నప్పుడు మళ్ళీ విత్తిన 30 రోజుల తర్వాత మనం అందించినట్టయితే మొక్క సమర్థంగా వినియోగించుకుంటుంది. యాసింగిలో సాగు చేయు వివిధ పంటలలో ఎరువుల యాజమాన్యం, ఏ విధంగా ఎరువుల యాజమాన్యాన్ని పాటిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి అనే వివరాలు రైతు సోదరులకు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. కిసాన్ వాణి కార్యక్రమంలో యాసంగిలో సాగు చేసే వివిధ పంటల్లో ఎరువుల యాజమాన్యం ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం విషయ నిపుణులు డాక్టర్ ఎం రఘువీర్తో ముచ్చట విన్నారు. कोरोना वायरस के खतरे से बचते हुए फसल की कटाई, बिक्री, खरीद, नई फसल की जुताई और बुआई सुरक्षित हो सकती है अगर हम लगातार हाथों को साबुन और साफ पानी से नियमित अंतराल पर धोते रहें। नाक मुंह को मास्क, गमछे या कपड़े से ढक कर रखें। आंख, कान, नाक, मुंह न छुए। आपस में 2 गज की दूरी बनाए रखें। मास्क और 2 गज की दूरी के मंत्र को अभी हमें छोड़ना नहीं है। फसलों की बुवाई एवं कटाई करते समय आपस में कम से कम 2 गज की दूरी बनाए रखें। फसल की कटाई करने के बाद छोटे छोटे ढेरों में इकट्ठा करें। कृषि के औजारों की समय समय पर सफाई करें। एक दूसरे के साथ औजारों की अदला बदली न करें। श्रमिकों के शौचालयों और हाथ धोने की जगह की ठीक से सफाई जरूरी है। बुआई, कटाई एवं मड़ाई के दौरान इस बात का ध्यान रखें कि इन स्थानों के आसपास कोई थूके नहीं। कंबाइन, हार्वेस्टर, थ्रेशर, जुताई और बुआई की मशीनों को इस्तेमाल से पहले साफ करें। मशीनों के इस्तेमाल से पहले और इस्तेमाल के बाद हाथ साबुन से साफ करें। वाहनों, बोरियों, थैलियों और पैकिंग के दूसरे सामान की साफ सफाई पर भी खास ध्यान दें।
खरीद केंद्र पर आने से पहले किसानों एवं श्रमिकों की जांच। खरीद केंद्रों पर भीड़ न लगाएं एवं किसानों को बारी बारी से बुलाएं। गोदामों पर खरीदी हुई फसल को लेने में शीघ्रता करें ताकि किसानों एवं श्रमिकों को रुकना ना पड़े। कोरोना के खतरे से बचाव और अधिक जानकारी के लिए आरोग्य सेतु ऐप डाउनलोड करें। देश में खाद्य सुरक्षा के ये सिपाही भोजन की निरंतर उपलब्धता को सुनिश्चित करते हैं। किसान स्वस्थ रहें तभी हम कोरोना वायरस से जीत पाएंगे, आगे बढ़ पाएंगे। किसान सबल, देश प्रबल। ఇది ఇయాలటి కిసాన్ వాణి కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.